విశాఖనే నే రాజధాని జగన్ సర్కార్ కొత్త వాదన త్రీ క్యాపిటల్స్ తప్పుడు సమాచారం అన్న బుగ్గన వికేంద్రీకరణకు కట్టుబడి ఉన్నామంటోన్న సజ్జల సొంత పార్టీలోనే భిన్న కామెంట్లు మరోసారి రాజధానిపై కన్ఫ్యూజన్ రాష్ట్ర విభజన జరిగి 9 ఏళ్లు కావస్తోంది కానీ ఏపీకి ఇప్పటి వరకు స్పష్టమైన రాజధాని ఏదో తెలియని గందరగోళ పరిస్థితి ఇప్పటికే విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్ స్వార్థపూరిత రాజకీయాలకు మరింతగా బలవుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి రాజధాని ఏదో చెప్పుకోలేని పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఉన్నారు గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి రైతుల నుంచి 33,000 ఎకరాలను తీసుకుంది అసెంబ్లీ సెక్రటేరియట్ లాంటి కొన్ని బిల్డింగ్లను నిర్మించింది పెట్టుబడుల కోసమని ఆ దేశం ఈ దేశం అంటూ తిరిగారు ఈలోగా పుణ్యకాలమంతా గడిచిపోయి ఎన్నికలు వచ్చాయి 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోని వైసీపీ సర్కార్ అధికారంలోకి వచ్చింది అయితే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అమరావతికి మద్దతు తెలిపిన జగన్ తాను అధికారం చేపట్టిన కొంతకాలానికి రాజధానిపై స్టాండ్ మార్చుకున్నారు 3 రాజధానుల నిర్ణయం తీసుకున్నారు దాంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు తలెత్తాయి అమరావతి రైతు ఉద్యమం ఊపందుకుంది నిరసనలు లాఠీ చార్జీలు దాడులు అనేక సంఘటనలు చోటు చేసుకున్నాయి హైకోర్టు సైతం అమరావతినే రాజధానిగా కొనసాగించాలని ఆదేశాలు ఇచ్చింది అయినప్పటికీ 3 రాజధానులపై వెనక్కి తగ్గని జగన్ సర్కార్ సుప్రీంకోర్టును ఆశ్రయించింది ప్రస్తుతం 3 క్యాపిటల్స్ అంశం పెండింగ్ లో ఉంది ఇలాంటి సమయంలో రాజధానిపై మరో కొత్త వాదనను తెరపైకి తెస్తోంది జగన్ సర్కార్ దాంతో 3 క్యాపిటల్స్ వ్యవహారం మరోసారి వివాదాస్పదం అవుతోంది అన్ని ప్రాంతాలను సమానంగా అభివృద్ధి చేస్తామని చెప్పి న్యాయ రాజధానిగా కర్నూలు శాసన రాజధానిగా అమరావతి ఎగ్జిక్యూటివ్ రాజధానిగా విశాఖపట్నం పేర్లను ప్రతిపాదించింది ప్రభుత్వం అమరావతి ఏకైక రాజధాని అంటూ అధికార పార్టీ మినహా ఏపీలోని వివిధ పార్టీలు ప్రజా సంఘాలు మేధావులు గొంతు చించుకున్నా 3 రాజధానులకే ప్రభుత్వం మొగ్గు చూపింది కానీ ప్రస్తుత పరిణామాలు చూస్తే 3 రాజధానులపై ప్రభుత్వం మనసు మార్చుకున్నట్లు కనిపిస్తోంది ఏపీకి 3 క్యాపిటల్స్ అనే మాట మిస్కమ్యూనికేషన్ అంటూ బెంగళూరు ఇండస్ట్రీ మీట్ లో ఆర్థిక మంత్రి బుగ్గన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి ఏపీకి 3 రాజధానులు ఉన్నాయన్న అంశం పూర్తిగా తప్పుడు సమాచారమని కొత్త భాష్యం చెప్తున్నారు విశాఖకు మారిపోతామని అక్కడి నుంచే పరిపాలన చేస్తామని ముఖ్యమంత్రి జగన్ ప్రకటించిన కొద్ది రోజుల్లోనే ఆర్థిక మంత్రి చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ ప్రచారంలో భాగంగా ఇన్వెస్టర్లు అడిగిన పలు ప్రశ్నలకు బుగ్గన సమాధానాలు ఇచ్చారు విశాఖపైనే ఎందుకు దృష్టి పెట్టారు పారిశ్రామిక గ్రోత్ ఏరియా కింద తిరుపతి విజయవాడల్ని ఎందుకు ఎంచుకోలేదంటూ ఇన్వెస్టర్స్ ప్రశ్నించారు ఐటీ పరిశ్రమలు సంబంధిత పెట్టుబడుల్ని విశాఖపట్నానికి ఆకర్షించాలనేది ప్రభుత్వ నిర్ణయమని మంత్రి బుగ్గన సమాధానమిచ్చారు తదుపరి రాజధానిగా ప్రభుత్వం విశాఖనే నిర్ణయించిందని బుగ్గన స్పష్టం చేశారు ఈ సమావేశంలో మంత్రి బుగ్గన మరో విషయాన్ని స్పష్టం చేశారు కర్నూలు రాజధాని కాదని కేవలం హైకోర్టు ప్రిన్సిపల్ బెంచ్ ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు అదేవిధంగా గుంటూరులో కూడా అసెంబ్లీ ఓ సెషన్ మాత్రమే ఏర్పాటు చేస్తామన్నారు గతంలో జరిగిన శ్రీబాగ్ ఒప్పందం మేరకు 3 ప్రాంతాల అభివృద్ధికి అనుగుణంగా ఈ ఏర్పాటు చేసినట్టు చెప్పారు పెట్టుబడులను ఆకర్షించేందుకే ప్రభుత్వం పూర్తిగా విశాఖనే రాజధానిగా ఉంటుందని చెప్తోందా లేక నిజంగానే ఏకైక రాజధానిగా విశాఖనే కొనసాగిస్తారా అనేది చర్చనీయాంశంగా మారింది బుగ్గన విశాఖనే అసలైన క్యాపిటల్ అని చెబితే మరో మంత్రి అంబటి వ్యాఖ్యలు అందుకు భిన్నంగా ఉన్నాయి 3 రాజధానులపై ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు వైసీపీ విధానం 3 రాజధానులే అన్నారు రాయలసీమ ఉత్తరాంధ్ర కోస్ అనే స్థానిక భావాలున్నాయని వాటిని వదులుకోకూడదనే 3 రాజధానులు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు ప్రభుత్వ సలహాదారు సజ్జలు కూడా 3 రాజధానులపై క్లారిటీ ఇచ్చారు అందుకు తాము కట్టుబడి ఉన్నామని చెప్తున్నారు కర్నూలులో బెంచ్ కాదని పూర్తి స్థాయి న్యాయ రాజధాని ఉంటుందంటున్నారు వికేంద్రీకరణ నినాదంతోనే ఎన్నికలకు వెళ్తామంటున్నారు 3-4 మార్చి తేదీల్లో విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయ ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో గ్లోబల్ ఇన్వెస్టర్స్ మీట్ సదస్సుకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తోంది ఇందుకోసం దేశ విదేశాల్లోని వివిధ నగరాల్లో రోడ్ షోలు నిర్వహిస్తోంది మొత్తంగా రాజధాని అంశంపై మరోసారి వైసీపీ సర్కార్ కన్ఫ్యూజన్ క్రియేట్ చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి గత ప్రభుత్వం అమరావతిని రాజధానిగా ప్రకటించి ముందుకెళ్తే ప్రస్తుత ప్రభుత్వం దాన్ని విశాఖకు షిఫ్ట్ చేసే పనిలో ఉన్నట్లు తెలుస్తోంది ఏకంగా సీఎం జగన్ తన నివాసం విశాఖకు మారుతుందని అక్కడి నుంచే పరిపాలన కొనసాగిస్తామని కూడా స్పష్టం చేశారు ముఖ్యమంత్రితో పాటు పరిపాలనా యంత్రాంగం అంతా తొందరలోనే సాగర తీరానికి తరలిపోయే అవకాశం కనిపిస్తోంది